అయితే వైజాగ్ నుంచి బెంగళూరుకి ఇప్పుడు మేము జర్నీ స్టార్ట్ చేసాము ఇంటికి వెళ్ళిపోవడానికి. అయితే వెళ్తున్న దారిలో లంచ్ టైం అయిందని చెప్పి హోటల్ కనిపిస్తే అక్కడ లంచ్ చేద్దామని చెప్పి ఆపాము. నెల్లూరులో పల్లె రుచులు అనే హోటలు, టేస్ట్ బాగుంటుందని అన్నారు. అయితే ఇది ఆల్రెడీ మా కజిన్స్ వాళ్ళు విజిట్ చేసిన హోటలే అంట. చాలా బాగుంటుంది టేస్ట్, ఫుడ్ అది కూడా చాలా బాగుంటుంది, నాన్ వెజ్ ఐటమ్స్ ఎస్పెషల్లీ చాలా బాగుంటాయని చెప్పారు. సో అయితే టేస్ట్ చేద్దామని చెప్పి ఇక్కడ ఆపి లంచ్ చేయడానికి లోపలికి వెళ్తున్నాము. నాకు ఇక్కడ బయట వ్యూ అంతా పల్లె రుచులు అనగానే ఇక్కడ బయట వ్యూ కూడా వాళ్ళు బాగా పల్లె టైప్లోనే పెట్టారు, థీమ్ అంతా పల్లె టైప్లో ఉంది. సో అందుకే నేను ఇలా షూట్ చేద్దామని చెప్పి కొన్ని క్లిప్పింగ్స్ తీసాను. ఇది ఎంట్రన్స్ అండి, హోటల్ ఎంట్రన్స్ ఇలా ఉంది. అయితే లోపల కూడా చాలా హైజీన్గా ఉంది, నీట్గా అలాగే పల్లె స్టైల్లో చాలా అందంగా డెకరేట్ చేశారు. అక్కడ హోటల్లో వేసిన చైర్స్ కానీ పైన హ్యాంగ్ చేసే ల్యాంతర్లు కానీ అన్నీ కూడా పల్లె స్టైల్లోనే బాగా అందంగా అరేంజ్ చేశారు. అయితే వడ్డించడానికి కూడా అరిటాకుల్లోనే వేశారు. అయితే మేము ఇక్కడ నాన్ వెజ్ ఐటమ్స్ ప్రిఫరబుల్లీ తినాలని చెప్పి వచ్చాం కాబట్టి పిల్లలు కూడా చికెన్ చికెన్ అంటున్నారని ఇంకా చికెన్ ఐటమ్స్ అన్నీ ఆర్డర్ చేసుకున్నాము. బిర్యానీ అలాగే నాటుకోడి, ఇంకా చేపలు అయితే ఇక్కడ నెల్లూరులో చాలా బాగుంటాయి, చేపల పులుసు చాలా బాగా చేస్తారు. అయితే పిల్లలు ఇంకా చికెన్ అన్నారని చెప్పి ఇంకా అదే ప్రిఫర్ చేశాము. అయితే ఇలా లంచ్ ఫినిష్ చేసుకున్నాం. మొత్తానికి తినడానికైతే అన్ని ఐటమ్స్ చాలా టేస్టీగా ఉన్నాయి. డెఫినెట్గా అటు వెళ్తే కనుక ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. సర్వింగ్ కూడా అంతే క్విక్గా జరిగిందండి, అలాగే చాలా హైజీన్గా ప్రొవైడ్ చేశారు. అయితే ఇంకా అక్కడ రష్ ఎక్కువైపోవడంతో మేము ఇంకా పిల్లల్ని పెట్టుకొని అంతసేపు అక్కడ ఉండడం ఇష్టం లేక ఫాస్ట్గా లంచ్ ఫినిష్ చేసేసుకున్నాము. ఆల్రెడీ జర్నీలో ఉన్నాం కాబట్టి చాలా టైర్డ్గా ఉన్నాము, అలాగే పిల్లలు కూడా ఆకలి మీద ఉన్నారు కాబట్టి ఫటాఫట్ ఫినిష్ చేసేసాము లంచ్ అంతా. ఇలా ఫినిష్ చేసేసుకొని పిల్లలు ఐస్ క్రీమ్ అంటే కాసేపు తిని అలా చెట్ల కింద గాలి పీల్చుకొని తర్వాత మళ్ళీ ఇంకా జర్నీ స్టార్ట్ అయిపోయిందండి. ట్రావెలింగ్లో ఉండేవాళ్ళు ఎవరైనా కొంచెం హోటల్స్ మనకి హైజీన్గా ఉండేవి కావాలని ప్రిఫర్ చేస్తాము, అయితే అలా ప్రిఫర్ చేసే వాళ్ళకి ఇలాంటి హోటల్స్ అయితే బెస్ట్గా ఉంటాయండి. సో చూసారు కదా పల్లె రుచులు హోటల్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అప్పుడు టచ్లో ఉన్నాను.